మళ్ళీ మీరు అడ్డం పెట్టి మళ్ళీ ఆయన కాలి నడకన వెళ్ళాడని చెప్పి ఆయన మీద కేసులు పెట్టించారే. ఇవాళ ఒకటి కాదు, మొన్న నగిరిలో మీ వ్యక్తులే ఆ పసుపు కుంకుమ తీసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళారు. ఎక్కడ వాళ్ళు ఇచ్చేయలేదు, వాళ్ళ మీద ఏం కేసులు పెట్టారు? ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళలో జైల్లో పెట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి మొన్న కూడా ఆడబిడ్డల్ని ఎట్టి పరిస్థితుల్లో 6 తర్వాత స్టేషన్లో ఉంచడానికి లేదని నిబంధనలు పూర్తిగా ఉంటే మీరు తీసుకెళ్ళి మంగినపూడి దగ్గర శివారులో ఉన్నటువంటి అక్కడ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఆడల్ని ఆడ పోలీసులు లేకుండా ఆడవాళ్ళని మీరు పెడతారా? ఏమిటి ఇదంతా, ఏంటి అరాచకాలు? ఈ జగన్మోహన్ రెడ్డికి చూసాము, వాళ్ళ వివేకానంద రెడ్డి మొత్తం కూడా భాగత్వం బయటకు వచ్చాను. వివేకానంద రెడ్డి హత్యలో అవినాష్ రెడ్డి సూత్రధారి పాత్రధారి, దీనికి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పూర్తిగా ఇవాళ సిబిఐ ఇవాళ కౌంటర్ దాఖలు చేసింది. దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా? ఒక కన్ను ఇంకో కన్నుని పొడుస్తుందా, ఒక చెయ్యి ఇంకో కన్ను ఇంకో చెయ్యి ఇంకో కన్నును పొడుస్తుందా అని కౌరులు చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇవాళ నువ్వేం సమాధానం చెప్తావు? ఆ రోజు అర్ధరాత్రి నీ ఫోన్కి, మీ భార్య గారి ఫోన్కి మీరు మాట్లాడారని చెప్పి సిబిఐ స్పష్టంగా చెప్తా ఉంది. అంటే ఇవన్నీ కూడా మీరు చేసి అన్ని మీరు తప్పులు చేసి ఆ సింపతిని ఉపయోగించుకుని మీరు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠమెక్కి ఇవాళ మొత్తం దీన్ని చెరిపేయాలని ప్రయత్నం చేస్తే ఇవాళ సిబిఐ వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలని ప్రయత్నం చేశావు, దాన్ని కాలయాపన చేయాలని ప్రయత్నం చేశావు, దీన్ని మొత్తం కూడా మసిపూసి మారెడికేయాలని ప్రయత్నం చేశావు. పాపం పండింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మొత్తం మీ సొంత బాబాయిని ఎమ్మెల్సీ ఎలక్షన్లో కావాలని మీరు ఓడించారు, ఎందుకంటే ఆ రోజు మీ తల్లి మీద పోటీ చేశాడు, అట్లాగే మళ్ళీ అతను ఎంపీ సీటుకి అడ్డొస్తాడని చెప్పి షర్మిలకి ఇమ్మని చెప్పి అతను ఒత్తిడి చేస్తున్నాడని చెప్పి అవినాష్ రెడ్డి హత్య చేశాడు. ఆ హత్య నీకు కూడా సింపతిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవడానికి ఉపయోగపడద్దని చెప్పి నువ్వు కూడా దాంట్లో ప్రోత్సహించి భాగస్వాములయ్యావు. ఇవన్నీ కూడా మొత్తం తేడతెల్లం అయిపోతా ఉంది. ఇంకా మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు, ఈ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు? త్వరలోనే జైలుకి వెళ్ళి ఊసలు జక్క పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ నాయకులు హెచ్చరిస్తూ ఇలాంటి నేరస్తులకు సహకరిస్తున్నటువంటి పోలీసులందరూ కూడా రేపు భవిష్యత్తులో మీరు కూడా ఇబ్బంది పడతారని చెప్పి తెలియజేస్తూ ప్రజాస్వామ్యంలో మా ఉన్నటువంటి హక్కుల్ని మీరు కాలు రాసే విధంగా ప్రవర్తన చేస్తే ఖచ్చితంగా దీని మీద తగిన మూల్యం చెల్లించుకుంటారని కూడా హెచ్చరిస్తాం.